సరే, ఇంకొక వార్త ఏంటంటే ఒక నటి, ఆమె పేరు నేను తీసుకోవట్లేదు, కానీ ఏంటంటే వివాహేతర సంబంధం ఓకే అంటే కరెక్టే, దాంట్లో తప్పేముంది అనేసి మాట్లాడుతున్నారు మీలాగే. మీరేమంటారు సార్ మళ్ళీ? ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి ఇద్దరు మనుషుడు, ఇద్దరు భార్యాభర్తలాగా అనుకున్నా, ఒక లవర్స్ అనుకున్నా, ఇద్దరు ఒక 2-3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు. జనరల్ గానే ఒక నానుడు ఉంది, పెళ్లి అయిపోయిన తర్వాత కూడా 7 ఇయర్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీకు ఇది బాగా తెలియాలంటే సినిమా ఒక అమ్మాయి అంది కాబట్టి వివాహేతర సంబంధాలు కరెక్టే, అది కోర్టు కూడా ఈ మధ్య ఇట్స్ నాట్ ఇల్లీగల్ అని ఇచ్చింది. ఇది మనిషి యొక్క తృప్తిని బట్టి ఉంటుంది, ఒక్కొక్కరికి మోజు తీరిపోతుంది, ఒక్కొక్కళ్ళు చూస్తే ఆ బాడీ కెమిస్ట్రీ కలగకపో, చాలా ఉన్నాయి దీని రీజన్స్. ఇవన్నీ నేను 4-5 సంవత్సరాలు అని చెప్తున్నాను, 2 పీపుల్ కెనాట్ లివ్ అని. దాన్ని కొంతమంది తిట్టుకున్నారు, అందరూ నేను కంట్రోల్ చేయలేను కాబట్టి. ఇవి చూసి కూడా మా ఫిల్మ్ స్టూడెంట్స్ ఇదే మీ కింద ఎవరు తిడుతున్నారు, నేనేం చేయను మరి? నేను చెప్పిన పాయింట్ కొంచెం మోడర్న్గా ఉందనుకో, మోడర్న్ దానికి పీపుల్ తిడతారు. ప్రతి ఒక్కరిని నేను సంస్కరించలేను కదా, పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంస్కరించడైపోయారు. సో దట్ తను అడుగుతారు, సినిమాకి వచ్చేవాళ్ళు ఫిల్మ్ స్కూల్లో చేరేవాళ్ళు అడుగుతారు అనమాట, అది ఏంటి మిమ్మల్ని కింద తిడుతున్నారు అన్నాడు. దాన్ని నేనేం చేయను మరి, నువ్వు ముందు పైన చూసి కిందకి రావాలని చెప్పాను. ఒకటి కింద చూస్తారు ముందు, కింద అంటే కామెంట్స్ కొన్ని వందలు ఉంటాయి. సో ఇటువంటి చెప్తున్నప్పుడు తిట్టుకోరు మరి, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ సంసారపక్షంగా శాస్త్రయుక్తంగా ప్రేరణ చేసిన పెళ్లి చేసుకున్నా కూడా, అరేంజ్ పెళ్లి చేసినా కూడా వాళ్ళు కూడా విడిపోతారు అంటారంట, జరుగుతున్నాయి కాబట్టి. నేను ఇంకా 2-3 సంవత్సరాలు అంటున్నాను, ఇద్దరు కలిసి బతకలేరని చెప్తున్నాను చాలా కాలం నుంచి. ఓకే, అలా మరి మన తల్లిదండ్రులు బతకలేదా అంటే వాళ్ళు బతికారు వేరే పుష్పాలు కాబట్టి, ఇంకెందుకంటే పచ్చి పాసలు ఎవరు చెప్పడు వాళ్ళకి, దారి లేక మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఎప్పుడూ విడిపోయినాడు. ఒకళ్ళ హావభావాలు, ఒకళ్ళ యొక్క ఉద్దేశాలు, ఒకటి ఐడియాలజీస్ ఒప్పుకోరు. ఒక స్త్రీ పురుషుడికి ఎవరైనా సరే, ఇద్దరు అబ్బాయిలైనా కూడా, ది కెనాట్ కలవలేదు వాళ్ళ యొక్క అభిమతాలు కలవు. అది ఇక్కడ ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి అంది కొత్తగా కనిపెట్టినట్టు, ఎప్పుడో చెప్పాను, చిన్నప్పుడు చెప్పాను నేను. ఫస్ట్ ఎవరు ముందు చెప్పారు కాదు, దిస్ ఈజ్ దేర్ ఆల్రెడీ. సో ఇంటర్నెట్లో అమెజాన్లో ఒక సినిమా ఉంది, ఒక 20 సంవత్సరాల కింద వచ్చిన సినిమా, అది అమెరికన్ బ్యూటీ చూడండి. సినిమా ఓపెనింగే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఆడ కూతురు లెవెల్లో ఉన్న అమ్మాయితో లెవెల్లో పడతాడు. ఓకే, చాలా బాగుంటుంది అది, దానికి 8.1 ఏదో గ్రేడింగ్ కూడా ఇచ్చే ఉంటుంది అప్పుడు. ఇప్పుడు వచ్చింది అది, నేను చూసి 25 ఇయర్స్ అయింది అది. అమెరికన్ బ్యూటీ, బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. సో దిస్ ఈస్ వాట్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట, డైరెక్టర్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ నేరేటివ్స్ ఆఫ్ ఎలా కలవదు, ఒకరికొకటి ఎలా కలవదు అనేది చెప్తాడనమాట. అంచేత అదే విషయాన్ని అమ్మాయి చెప్పింది, కాకపోతే ఎందుకు చెప్పింది అంత బాహాటంగా, కోర్ట్ హాస్ ఆల్సో గివెన్ ద యాక్సెప్టెన్స్. ఇదొకటి లివ్ ఇన్ రిలేషన్షిప్, ఒకటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో కొన్ని కండిషన్లు పెట్టింది. కాకపోతే మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ చెప్పి పిల్లలకు అనేసి అమ్మాయి మీద వదిలేసి వెళ్ళిపోతే కుదరదు. పెళ్లి చేసుకుంటే ఎంత అయితే హక్కు ఉందో పిల్లలకి, అంతే హక్కు ఇద్దరికీ ఉంది. అవి ఇద్దరు వాళ్ళకి ఇవ్వాలి, మీరిద్దరు ప్రాపర్టీస్ కూడా వాళ్ళకి ఇవ్వాలి, ఆ సేఫ్టీ పెట్టింది. లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ దెబ్బతిందో, పంచాయత అది పెట్టింది, మంచిగా పెట్టింది, ఇండియాలోనే పెట్టింది. అలాగా ప్రపంచంలో వేరే చోటకి ఇటువంటి రూల్స్ ఉండవు, వాళ్ళు ఏం పడ్డారో, వాళ్ళ యొక్క సందర్భం ఏంటో అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మట్టుకు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా యు మస్ట్ షేర్ యువర్ ప్రాపర్టీ, యు బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ అప్బ్రింగింగ్. ఎవరెవరి దగ్గర ఎన్ని రోజులు ఉంటారనేది మేబీ యూ మస్ట్ హ్యావ్ టు కాంప్రమైజ్. సో ఇదే సందర్భంలో దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటంటే, వివాహేతర సంబంధాలు ఇట్స్ నథింగ్ రాంగ్, వాట్ కెన్ ఐ డూ, ఒక మగవాడు డబ్బుస్ ఒకటి అయిపోవచ్చు డ్యూ టు మెనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక్కొక్కప్పుడు ఒక విమెన్ బికమ్స్ విత్ ఆర్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఇన్ మెన్స్ట్రల్ పీరియడ్స్, ఇవన్నీ ఉంటాయి. వాటి వలన షీ మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఆన్ సెక్స్ అట్ ఆల్, వాట్ విల్ యూ డూ? సో దిస్ ఆర్ టోమన్. ఈ రెండే ఎందుకు చెప్పానంటే జనాలకు అర్థం అవుద్దని. సో విమెన్లో ప్రాబ్లం ఉండొచ్చు, ద లాస్ ఆఫ్ ఐ అట్రాక్షన్ పోవడం అనేది, ఆ మోజు అనేది తీరిపోద్ది అంటారు కదా తెలుగులో చెప్పాలంటేనే. అదేవిధంగా మగవాడికి పోవచ్చు, మగవాడు బికమ్ అన్ ఇంపార్టెంట్ విత్ ఇస్ హ్యాబిట్స్, విత్ ఇస్ డిసీజెస్, విత్ ఇస్ డిజార్డర్స్. సరే, సో మెనీ డిజార్డర్స్ ఇన్ హ్యూమన్ బాడీ విత్ టాబ్లెట్స్ వాట్ యూ యూజ్, సైడ్ ఎఫెక్ట్స్ ఇట్ల వలన చాలా ఉంటాయి. అంచేత షీ కెనాట్ బి విత్ ద వన్ మ్యాన్. అప్పుడు ఏం చేస్తారు, డైవర్ట్ చేసుకుందాం అనుకుంటారు. వాట్ ఎవర్ యూ డూ ఇట్, బిఫోర్ డైవర్స్ ఆఫ్టర్ డైవర్స్, ఇల్లీగల్ అని, అక్కడ ఇల్లీగల్ రాదు, వివాహేతర సంబంధం
ఇంక ఎనీమోర్ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఇల్లీగల్ యు కెన్ హ్యావ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ డిస్రప్ట్ ఆర్ ఇంటరప్ట్ ద రైల్ రియల్ లైఫ్స్ బిలాంగ్ టు యూ దట్ ఈస్ మీ పిల్లలకి వాళ్ళకి ఆయన కాకుండా యూ కెన్ హ్యావ్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి నేను ఒకప్పుడు చెప్తే నేను తిట్టాను. అప్పుడు ఇంకా కోర్టు ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ ఉండడం మంచిదే అన్నానని, మైండ్కి మంచిది అన్నానని అప్పుడు తిట్టారు. మా ఫిల్మ్ స్టూడియోలు చాలా అనుకున్న వాళ్ళకి చెప్తాను అనమాట, నన్ను అందుకు తిడతారు అప్పుడప్పుడు. నేను వాస్తవం మాడతాను కాబట్టి, వాస్తవం నేను మోడర్న్ సొసైటీ గురించి మాడతాను. అలాగని చెప్పి మీకు పాఠాలు చెప్పినప్పుడు అవి చెప్పను నేను, అవి ఎందుకు చెప్తాను, అది మీ అభిమతం. నేను ఇంకా తాళి కట్టే పెళ్లి చేస్తానని కూడా తీశాను, తాళి చెప్పి గొప్పతనం టైం అనే సినిమాలో తాళి చెప్తే ఎంత గొప్పతనమో అదే చేశాను. పెళ్లి చేసుకుంటే విడిపోవద్దు, విడిపోయే ఉద్దేశం పెళ్లి చేసుకోవద్దు. వాస్తవం నిజం మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా శత్రువు అవుతాడు, యథార్థవాది లోక విరోధిలాగా. అంచేత ఆ అమ్మాయి ఎవరో చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, యు కెన్ హ్యావ్ ఎన్ ఇల్లీగల్ యు కెన్ హ్యావ్ ఎన్ అఫేర్ యు కెన్ హ్యావ్ ఎ వివాహేతర సంబంధం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, దాన్ని ఎక్స్ట్రా ఇల్లీగల్ అనకూడదు. వివాహేతర సంబంధాన్ని కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉండొచ్చు. అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్? అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ విమెన్ మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఎనీమోర్ సెక్స్ విత్ హస్బెండ్ అండ్ హస్బెండ్ మైట్ నాట్ బి ఎనీమోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ గ్రౌండ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ రీజన్ కుడ్ బి, అతనికి హెల్త్ గ్రౌండ్స్ లేకపోయినా కూడా ఆవిడ మీద మూవీస్ తిరిగిపోవచ్చు. అందుకనే ఇద్దరు బతకలేరు అని చెప్పాను నేను, అదైందా? సో ఇది జ్యోతిష్కులు బయలుదేరి ఆడ అప్పుడు డైవర్ట్ చేస్తాడు ఇప్పుడు డైవర్ట్ చేస్తా, నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పాలి, ఆవిడ చెప్పే ఉంటేనే. అసలు మీరిద్దరు కలుస్తున్నారని చెప్పాలి, కలిసి నువ్వు సాటిస్ఫై చేయ, నేనైతే అలా పెడతాను. అది సాటిస్ఫైయింగ్ ఏ మగవాడు ఏ ఆడదాన్ని సాటిస్ఫై చేయలేడు కంటిన్యూస్గా. దట్ ఈస్ ద సృష్టి, గాడ్ హాస్ క్రియేటెడ్ లైక్ దట్. ఇట్స్ ఓన్లీ తాత్కాలికమైన ఆర్గాజం తప్పితే నో బడి కెన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సాటిస్ఫై ఎ ఉమెన్. డిపెండ్ ఆన్ యువర్ మైండ్, యువర్ సెటిల్మెంట్, దట్స్ ఆల్. అచ్చా ఇది ఉన్నంతకాలం మరి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లేకుండా ఎలా ఉంటుంది? అది కాదురా బఫా అంటాడు, నేను అది కాదురా జఫా అని నేను అంటాను. ఇది జరిగేది వాస్తవం. ఇది కొంతమంది బయట చెప్పుకుంటారు, కొంత బయట చెప్పుకోరు. బయటకు చెప్పుకోవడం మంచిది కాదు, చెప్పకుండా యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ అఫేర్, హ్యావింగ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ విత్ అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ అండ్ విత్ యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ హస్బెండ్. ఇలా చాలా మంది ఉంటారు దేశ మీకు, దేర్ ఆర్ సో మెనీ పీపుల్, ఐ కమ్ అక్రాస్ సమ్ పీపుల్ హస్బెండ్ ఎలా వస్తారు టు హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ సంబడి. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, వాట్ ఎవర్ ఐ ఫెల్ చెప్పాను. దాని కింద అవి చదివి మా ఫిలిం స్టూడెంట్స్ భయపడకండి, వాళ్ళ బోధన ఎక్కువ అయిపోయింది ఇప్పుడు నాకు, వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు ఎవరు తిడుతున్నాయండి అని. మరి మనం ఎటువంటి ఫ్రాంక్గా చెప్తున్నప్పుడు తిట్టకుండా చేస్తారు, చేరిపోడు అనుకుంటాడు అనమాట. సో డోంట్ అసెస్ మీ విత్ ద కామెంట్స్ ఆఫ్ ఇడియట్స్. ఓకే, యూ జాయిన్ లెర్న్ ఫిల్మ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే రైటింగ్ మోడర్న్. ఈ రోజు స్క్రీన్ ప్లేయర్ కావాలి నీకు, నాట్ ఎస్టడీస్. ఓల్డ్ ఫ్యాషన్ కాదు, ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి ఉద్ధవ్ సింగ్ బాగలేదు. ఉద్ధవ్ సింగ్ యాక్చువల్గా చాలా మంచి సబ్జెక్ట్, అది చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. మరి ఎందుకు చూడలేకపోయా? ముందు చెప్పేశాడు, ఇంటర్వెల్ బిఫోర్ చెప్పేశాడు క్లైమాక్స్. క్లైమాక్స్ ఏం చూస్తాం? మీరు మళ్ళీ చూడండి కాబట్టి చెప్తాను. మరి అదర్వైజ్ వండర్ఫుల్ ఫిల్మ్ అది. సో ఇవన్నీ గురించి మాట్లాడుకోవాలి కానీ ఆడేవాడన్నా ఏదో అన్నాడు అని అనుకే చేస్తాడు. మరి ఏ మగవాడు ఏ ఆడదాన్ని సాటిస్ఫై చేయడం అన్న మాటకి ఏ ట్రైలా అంటాడు జఫా అంటే ఏటో పెద్ద బయలుదేరేదండి. నేను చెప్పేది నిజం, నువ్వు ఊహించుకునేది అబద్ధం. నేను నిజమే చెప్తాను, ఫ్రాంక్గానే చెప్తాను. అందరూ అమ్ముంటాడు మనుషులు, వాళ్ళు చెప్పాడు నేను అంతే కదా అమ్ముంటాడు మాట. అర్థం తప్పుడు మీకు ఆడదాన్ని తెలిసే విషయం. ఎవ్రీ హాట్ అందరమైన అమ్మాయిలు అందరూ హాట్గా ఎదుకుంటారు, డిపెండింగ్ ఆన్ హౌ దే కాండక్ట్. చాలా బాగుంటుంది ఒక అమ్మాయి, తెలియదు అమ్మాయికి ఎవరి పుష్పం, దాని డ్రెస్అప్ దాని యొక్క ఇది, దెన్ షీల్ బికమ్ హాట్. తెలుసా మీకు? బట్ అదర్వైజ్ వెరీ మెనీ గర్ల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, ఆ బ్యూటీని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడం తెలియదు. ఇందులో చాలా ఉన్నాయి టెక్నిక్స్. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ చెప్తే తిడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ.